ప్రైజ్ ద లార్డ్. యెహోవ నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము 12:8-9 వచనాలు మనం చూచినట్లయితే, ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఇక్కడ పొగడబడ్డం, తృణీకరింపబడ్డం అనేది మనకు కనబడుతూ ఉంది. ఎవరు పొగడబడుతూ ఉంటారు అంటే, ఎవరైతే జ్ఞాన వివేకము కలిగిన వారిగా ఉంటారో, తెలివి కలిగిన వారిగా ఉంటారో, వారు చేసే ప్రతి పని తెలివితో జ్ఞానయుక్తంగా వారు పనిచేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ఉన్న జ్ఞానమే, వారికి ఉన్న తెలివితేటలే వారిని పొగిడింప చేస్తాయి. అలాగే కొంతమంది తృణీకరింపబడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, కుటిల చిత్తుడు తృణీకరింపబడుతూ ఉంటాడంటే కుటిలమైన మనస్సు కలిగి, కుటిలమైన ఆలోచనలు కలిగి ఉన్నవాడు తృణీకరించబడుతూ ఉంటాడు. అలాగే కొంతమంది తనను తానే పొగుడుకుంటూ ఉంటారు. మేము గొప్పవాడం, మేము అంతటోళ్ళం, మేము ఇంతటోళ్ళం అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆహారం లేకయున్నను తనను తాను పొగుడుకొను వాని కంటే, అంటే కొంతమంది ఇంట్లో ఏమి లేకపోయినా కానీ మేము చాలా గొప్పవాళ్ళం, మేము అంతటోళ్ళం ఎంతటోళ్ళం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. అలాంటి వారి కంటేనంట దాసుడు గలవ అల్పుడు గొప్పవాడు. తను తాను తగ్గించుకుంటూ అల్పుడుగా ఉంటున్నాడే తనే గొప్పవాడు. ఎందుకు అంటే, ఏమీ లేకపోయినా తను తాను పొగుడుకొని వాని కంటే దాసుడుగా ఉండి అల్పుడుగా ఉన్నవాడే గొప్పవాడు అని సామెతల గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి జ్ఞాన వివేకములు కలిగి మనం చేసే ప్రతి పని కూడా ఆలోచిస్తూ మనం పనిచేస్తూ ఉన్నప్పుడు మనం చేసిన పనులే మనల్ని పొగుడుతూ ఉంటాయి. మనల్ని మనం పొగుడుకోవడం గొప్పతనం కాదు, ఇతరులు మనలని పొగడాలి. అలా ఒకవేళ మనలను మనమే పొగుడుకుంటూ మనం మనంతటోళ్ళు ఎవరు లేరనుకుని మనమే పెద్ద గొప్పవాళ్ళగా మనం ఫీల్ అవుతూ ఉన్నట్లయితే, అక్కడ చెప్పబడుతున్న మాట దాసుడు గల అల్పుడు గొప్పవాడు. దాసుడు గల అల్పుడు, చాలా అల్పుడైన వాడే గొప్పవాడంట. సో కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా జ్ఞాన వివేకముతో, తెలివితో ఆలోచించి మనం పనిచేస్తే మనము పొగడబడుతూ ఉంటాం. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి మీ చేతి పనిని ఆశీర్వదించును గాక. మీ మనస్సు తెరవబడును గాక. దేవుని యొక్క జ్ఞానముతో, తెలివితేటలతో నింపబడుదురుగాక. ప్రార్థించుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయమందు నీ బిడ్డలమైన మేము తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మేము గొప్పవారం కాదయ్యా, మీ వలన మేము ఈ విధంగా ఉండగలిగి ఉన్నాం. మమ్మల్ని మేము గొప్ప చేసుకునే వారిగా కాకుండా తండ్రి, ఎల్లప్పుడూ జ్ఞానయుక్తము కలిగి మేము పనిచేసి మీరిచ్చే ఆ గొప్ప ఫలమును మేము పొందుకోవడానికి నీ కృపతో మమ్మల్ని నింపుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నేను ఇదిగో బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీ కృప వారికి తోడుగా ఉంచి ఉన్నాను. మీ జ్ఞానముతో, తెలివితో, వివేచనతో వారు పనిచేసి నాయన వారు చేసిన పనిని బట్టి వారు పొగడబడినట్లుగా మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్,
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వాటి వారిని దేవుడు దీవించనుగాక. ఎవరు మాకు తెలివి లేదు జ్ఞానం లేదని అనుకుంటూ ఉన్నారో దేవుడు వారికి సమృద్ధైన జ్ఞానము మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యెహోవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయమందు తండ్రి. నీ జ్ఞానయుక్తమైన మాటలతో మమ్మలను నాయన నడిపించుచు ఉన్నవాడా, మాతో మాట్లాడుచున్నవాడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ జ్ఞానముతో మేము నింపబడాలి. మేము ఏ పని చేసినా ప్రభువ నాయన తెలివితోనూ జ్ఞానముతోనూ ఆలోచించి పనిచేసి నాయన మేము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ నుండి మంచి పేరు సంపాదించుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆలోచనలు మా మనస్సు సమస్తాన్ని మీరు మార్చండి నాయన. కుటిలమైన మనస్సు మాకు వద్దయ్యా, కుటిలమైన మనస్తత్వం కానీ ఆలోచనలు కానీ మాకు వద్దు. నీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ దృష్టికి ఇష్టలుగా మమ్మల్ని చేసుకుని నీ కృపలతో నింపుమని నాయన. ఇదిగో నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీదను నీ దయగల హస్తం ఉంచి జ్ఞానయుక్తముగా వారు పనిచేసి నీ నుండి పొగడ్తలు వారు పొందుకోవడానికి నీ కృపతో వారు నింపుతూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.